ఈరోజు మనం శతాంశం మరియు వెయ్యవ స్థానం నేర్చుకుందాం. ఒక పండ్లవాడు పండ్లమ్ముతున్నాడు. దారిలో వెళ్తున్న రాహుల్ దృష్టి ఆ పండ్లపై పడింది. తాజా యాపిళ్లను చూసి అతనికి నోరూరిపోయింది. అతను పండ్లు అమ్మే అతనిని యాపిల్ ధరని అడిగాడు. పండ్లు అమ్మే అతను కిలో ధర 55 రూపాయలు అని చెప్పాడు. రాహుల్ అరకిలో యాపిళ్లను కొంటే పండ్లు అమ్మే అతనికి ఎన్ని డబ్బులివ్వాలి? ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. రాహుల్ అరకిలో యాపిళ్లను కొనడం వలన అతను సగం ధర మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది, అనగా 27 రూపాయల 50 పైసలు. దీన్ని రూపాయల్లో ఎలా వ్యక్తీకరించాలో మాకు చెప్పగలరా? దీనికోసం సంఖ్య దశాంశాల స్థానంతో పాటు శతాంశం మరియు వెయ్యిన స్థానాలు కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి వాటిని ఆసక్తికరమైన రీతిలో అర్థం చేసుకుందాం. ఇక్కడ 1 రూపాయి ఉంది. 1 రూపాయి ఎన్ని పైసలతో సమానమా మీకు తెలుసా? 1 రూపాయి 100 పైసలకు సమానం. అలాగే ఒక పూర్ణ చదరం 1 రూపాయిని చూపిస్తుంది అనుకుందాం. మనం దానిని 10 సమాన భాగాలుగా విభజిస్తే ప్రతి భాగం 1/10 వంతు అవుతుంది. ప్రతి దశాంశంలో 10 సమాన భాగాలను తయారు చేస్తే మొత్తం 100 సమాన భాగాలను పొందుతాము. ఇప్పుడు మనం ఒక పూర్ణ చదరం 100 భాగాలకు సమానమని చెప్పగలము. అంటే 1 రూపాయి 100 పైసలకు సమానం. మనం 1 భాగం గురించి మాత్రమే మాట్లాడితే అది మొత్తం చదరంలో 1/100 భాగం, అంటే 1 పైసా రూపాయిలో 1/100 వంతు. ఇది ఒక భిన్నం. దీని లవము 1 మరియు హారము 100కి. ప్రతి 100వ భాగాన్ని మనం దశాంశ రూపంలో రాయవచ్చు, 100వ వంతుగా వ్యక్తీకరించవచ్చు. మనం దానిని 0.01గా చదువుతాము. ఇప్పుడు దశాంశ బిందువు తర్వాత 2 స్థానాలు ఉన్నాయి. దశాంశ బిందువు యొక్క కుడివైపున మొదటి స్థానం దశాంశ మరియు 2వ స్థానం శతాంశముంది. మీరు చూడవచ్చు, ఒక పూర్ణ చదరం యొక్క దశాంశ భాగము. ఇదే విధంగా ఒక దశాంశంలో దశాంశ భాగం 1 శతాంశం అవుతుంది. దీనిని బట్టి మీకేమర్థమైంది? ఆలోచించండి. పదండి, మేము చెప్తాము. మనం కుడివైపు కదులుతూ ఉంటే ప్రతి 1 స్థానం యొక్క విలువ మునుపటి స్థానం విలువలో 1 దశాంశం అవుతాయి. ఈ అవగాహనతో పదండి మిగిలిన ప్రశ్నను పూర్తి చేద్దాం. ప్రశ్న ఏమిటంటే, మీరు 27 రూపాయల 50 పైసలను రూపాయల్లో ఎలా వ్యక్తపరుస్తారు? 1 రూపాయి = 100 పైసలు, కాబట్టి 1 పైసా = 1/100 రూపాయలు. ఈ విధంగా 50 పైసలు = 50/100 రూపాయలు, అంటే 0.50 రూపాయి. ఆ విధంగా 27 రూపాయలు 0.50 రూపాయలు కలిపి 27.50 రూపాయలు అవుతాయి. కొంచెం ఆలోచించండి. మనం 100 భాగాలలో ప్రతి భాగాన్ని 10 సమాన భాగాలుగా విభజిస్తే ఎన్ని భాగాలుంటాయి? ఆలోచించండి. సరిగ్గా ఆలోచించారు. 1 భాగంలో 10 భాగాలు, అందువలన 100 భాగాలు 100 × 10 = 1000 భాగాలు. ఈ 1000 భాగాలలో మనం 1 భాగాన్ని తీసుకుంటే అది మొత్తం చదరంలో 1/1000 1/1000వ వంతు అవుతుంది. మనం దీనిని ఈ విధంగా వ్యక్తీకరించవచ్చు, మరియు 0.0001 అని చదవవచ్చు. ఈ విధంగా దశాంశ బిందువు యొక్క కుడివైపున 3వ స్థానం 1/1000వ స్థానం. ఇక్కడ 1 సంఖ్య ఉంది. మీరు దీన్ని చదవగలరా? ప్రయత్నించండి. మీరు సరిగ్గా చదువుంటారు. మనం దానిని 125.378 అని చదువుతాము. ఇక్కడ దశాంశ బిందువు యొక్క ఎడమవైపున పూర్ణాంకం ఉంది. వీటిని వ్యక్తీకరించడానికి మనం 1లు అంటే యూనిట్స్, 10ల అంటే టెన్స్, 100ల అంటే హండ్రెడ్స్ మరియు 1000ల అంటే థౌజండ్స్ వంటి స్థానాలను ఉపయోగిస్తాము. ఇదే విధంగా దశాంశ బిందువుకి కుడివైపు 1 పూర్ణంలోని భాగాలుగా వ్యక్తీకరిస్తాము. దీనికోసం మనం దశాంశం, శతాంశం మరియు 1000వ వంటి స్థానాలను ఉపయోగిస్తాము. మనం కుడి నుండి ఎడమకు వెళ్తే ప్రతి స్థానం దాని మునుపటి స్థానం కంటే 10 రెట్లు పెద్దది. అప్పుడు మనం ఈ దిశలో 10 గుణించుకుంటూ వెళ్తాము.
అదేవిధంగా మనం ఎడమ నుండి కుడికి వెళ్తే ప్రతి స్థానం మునుపటి స్థానం కంటే 10 రెట్లు చిన్నది. కాబట్టి మనం 10 ద్వారా విభజించుకుంటూ ఆ దిశలో వెళ్తాము. అయితే చెప్పండి, శతాంశం మరియు 1000వ స్థానం మధ్యలో సంబంధం ఏంటి? ఆలోచించండి. పదండి, మేము చెప్తాము. 1000వ స్థానం శతాంశంలో 10వ వంతు, అంటే 1000వ వంతు శతాంశం కంటే 10 రెట్లు చిన్నది. ఈరోజు మనం శతాంశం మరియు 1000వ స్థానం నేర్చుకున్నాం. భిన్నాలను దశాంశాలకు ఎలా మార్చాలో మరియు దశాంశాలను భిన్నాలకు ఎలా మార్చాలో తదుపరి వీడియోలో నేర్చుకుందాం.